రాష్ట్రంలో తెలుగుదేశం నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానంలో వ్యవసాయ కార్మికులు నమ్మి పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వ్యవసాయ కార్మికులు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి సంక్షేమ పథకాలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇది మంచి హామీ, కానీ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, ఇప్పటిదాకా మీరు ఇచ్చిన హామీ పైన నిర్దిష్టంగా ప్రకటించలేదు. అందుకోసమే తక్షణమే వ్యవసాయ కార్మికులకి 20 లక్షల మందికి ఉపయోగపడే ఒక సంక్షేమ బోర్డుని తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం రెండవది అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఒక మంచి హామీ ఇచ్చారు, దాన్ని రద్దు చేశారు. దీన్ని మేము అహర్శిస్తున్నాం. కానీ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దళితులకు చెందినటువంటి అసైన్మెంట్ భూముల్ని భూస్వాములు కట్టబెట్టడానికి, పెద్దదారులు కట్టబెట్టడానికి అసైన్ చట్టాన్ని సవరించి భూస్వాములకు అనుగుణంగా మార్చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ మాట మాట్లాడలేదు. అందుకోసం మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్లయితే మీరు రద్దు చేశారో అసైన్ చట్టాన్ని సవరించిన దాన్ని కూడా రద్దు చేసి 1977 చట్టాన్ని యథాప్రకారంగా అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మూడో అంశం, రాష్ట్రంలో ఇప్పటికీ వ్యవసాయ కార్మికుల గ్రామాల్లో పనులు లేవు, ఇప్పటికీ ప్రాజెక్టులో నీళ్లు నిండలేదు. ఒక పక్క వ్యవసాయ పనులు లేక, రెండో పక్క ఉపాధి పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ కారణాలతో మా ఫీల్డ్ అసిస్టెంట్లు కావాలి, మా మేట్లు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా చోట్ల అధికారాన్ని పార్టీ నాయకులు పనులు ఆపేశారు. ఇది భావ్యం కాదు. ఉదాహరణకి అత్యంత తీవ్రంగా ఉన్నటువంటి కరువు వలసలు పోతున్నటువంటి శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలో 2 లక్షల మంది దాకా పనిచేస్తుంటే దాదాపు 20 వేల లోపల పడిపోయింది. అంటే దాదాపు లక్షల మందికి పనులు ఇవ్వలేదు. అందుకోసమే ప్రభుత్వం వెంటనే ఉపాధి హామీ పని అన్ని గ్రామాల్లో ప్రారంభించాలి, వాళ్ళకి కావాల్సిన పని దినాలు ఇవ్వాలి. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కూడా గిట్టుబాటు వేతనం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. ఈ మూడు అంశాలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అది అందులో భాగంగానే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు అనేక సమస్యల పైన బాధపడుతున్న వాటిపైన చర్చించి రానున్న కాలంలో ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు కూడగట్టి ఈ ప్రభుత్వం మీద పరిష్కరించుకోవడానికి ఒక రాయబారాలను నడపాలనుకున్నాం. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.